అందరికీ నమస్కారం. ఈరోజు లోక్సభ సభ్యులు రఘురామకృష్ణరాజు గారు విధేయతతో నవ సూచనల లేఖల సిరీస్లో 4వ లేఖ చాలా ఘాటుగా రాశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి చాలా ఘాటుగా తీవ్రమైన పదప్రయోగాలు చేస్తూ లేఖ రాశారండి. అందులో ప్రధాన అంశం ఏమంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నా మీద అనర్హత వేటు వేయించడం కోసం మన పార్టీ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ విజయసాయి రెడ్డి గారు పార్లమెంటునే స్తంభింపజేస్తానంటూ పత్రికల వాళ్ళకి చెప్పారు. అదేదో మీరు ఆ పార్లమెంటును స్తంభించడాన్ని ప్రత్యేక హోదా సాధించడం కోసం ఎందుకు చేయలేదు అంటూ మంచి విమర్శని సంధించారండి. ఇప్పటి వరకు 7 సార్లు తన మీద ఈ వీళ్ళు అనర్హత వేటు వేయించడానికి స్పీకర్ను కలిశారు, లేఖలు ఇచ్చారు, ఫిర్యాదులు చేశారు, విజ్ఞప్తులు చేశారు. అదేదో అన్నిసార్లు పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయడం కోసం ప్రయత్నం చేయకూడదా? అలాగే ఆగిపోయి ఉన్న విశాఖ రైల్వే జోన్ కోసం ప్రయత్నించకూడదా? ఇవన్నీ వదిలేసి మీ పార్టీకే చెందిన ఒక ఎంపీని అనర్హుడిగా ప్రకటించడం కోసం ఎంత హంగామా చేస్తున్నారా అంటూ ఆయన లేఖలో సంధించారు. అంటే చాలా స్పష్టంగా అడిగారు, అసలు అనర్హత వేటు వేయడం సాధ్యమేనా? అది కోర్టుల పరిధిలో లేదు, స్పీకర్ గారు మాత్రమే నిర్ణయించాలి. ఇటీవల రాజస్థాన్లో 20 మంది శాసనసభ్యుల మీద అనర్హత వేటు వేయడం మీద వచ్చిన తీర్పులు అవన్నీ కూడా ఆయన ఆ లేఖలో వివరించారు. పార్టీ ఫిరాయింపులు వేరు, సిద్ధాంతాలు విధానాలని విభేదించి మాట్లాడడం వేరు, ఆ కనీస పరిజ్ఞానం కూడా మీకు లేదా అన్నట్టుగా ఆ లేఖలో సంధించారండి. నేను చేసిన తప్పేమి, తెలుగును గురించి తెలుగు మాతృభాషగా ఉండాలని చెప్పాను, అది రాజ్యాంగబద్ధమే. రాజ్యాంగబద్ధంగా చెప్పిన అంశాలు కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కిందకి వస్తాయా అంటూ ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఇది ఎలా ఉన్నా ఈ విషయాలన్నీ ప్రజలు గమనిస్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు సిగ్గు శరం ఉంటే రఘురామకృష్ణరాజు గారు లేఖను ఒక సవాలుగా స్వీకరించండి. వచ్చే పార్లమెంటు సమావేశంలో ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం స్తంభింపజేయండి. ఎన్నికలకు ముందు మా పార్టీకి 20 మంది ఎంపీలని గెలిపిస్తే కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదా సాధిస్తానన్నారు కదా. ఇప్పుడు లోక్సభలో మీకు 22 మంది ఎంపీలు ఉన్నారు, అలాగే రాజ్యసభలో 6 మొత్తం కలిపి 28 మంది ఉన్నారే. మీకు ధైర్యం స్థైర్యం మాట మీద నిలబడే తత్వం ఉంటే ఇప్పుడు పార్లమెంటుని స్తంభింపజేయండి. ఒక ఎంపీ సొంత పార్టీ ఎంపీని అనర్హుడిగా ప్రకటించడం కోసం ఇంత హంగామా చేయాలా? మీరు ఎలాగూ గౌరవించరు, కోర్టుల మీద తీర్పుల మీద జడ్జిల మీద బురద జల్లుతారు, వాళ్ళ కులాలు ఆపాదిస్తారు. మీ శిష్యుడు లేదా మీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి గారు కూడా ఆఖరికి లోక్సభ సభాపతిని అమర్యాదకరంగా మాట్లాడతారు, బెదిరిస్తారు. దీని మీద రఘురామకృష్ణరాజు గారు సభా హక్కుల ఉల్లంఘన కింద పార్లమెంటరీ పార్టీకి అంటే కమిటీకి ఆయన ఫిర్యాదు కూడా చేస్తున్నారండి. సభా హక్కుల కమిటీ చైర్మన్కి ఆయన ఫిర్యాదు చేశారు విజయసాయిరెడ్డికి మీద చర్యలు తీసుకోమని. కాబట్టి మీరు ప్రతిదీ రాద్దాంజ చేసి రచ్చ చేసి చట్టపరంగా ఎక్కడో ఒక ఇరుక్కుపోయి బాధలు ఎందుకు పడతారు? ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరవండి. మీకు సత్తా ఉంటే
పార్లమెంటును స్తంభింపజేసి పోలవరాన్ని పూర్తి చేయండి, రాజీ రాయలసీమకి నీళ్లు కల్పించండి, రాయలసీమను ఆదుకోండి, విశాఖ రైల్వే జోన్ తెండి, రాష్ట్ర అభివృద్ధి కోసం పార్లమెంటును స్తంభించండి తప్ప ఒక ఎంపీ మీద ఇంత రాద్ధాంతం చేయడం భావ్యం కాదని ప్రజలందరూ కూడా అంటున్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిస్తే మంచిదని నా సలహా.